ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రాలు నేను పశరత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము గ్రంథము యాభై అధ్యాయము నాలుగో వచనము అలసిన వాణిని మాట చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యోహోవా నాకు దయచేసి ఉన్నారు శిష్యులు వినున్నట్లుగా నేను వినటై ఆయన ప్రతి ఉదయంన నాకు వినుబుద్ధి పుట్టించుతున్నారు దేవునికి స్తోత్రాలు ఐజియా చాప్టర్ ఫిఫ్టీ వర్స్ ఫోర్ ద లార్డ్ గాడ్ హ్యాస్ గివెన్ మీ టంగ్ ఆఫ్ ద లర్ండ్ దట్ ఐ షుడ్ నో హౌ టు స్పీక్ ఎ వర్డ్ ఇన్ సీజన్ టు హిమ్ హూ ఈజ్ వెరీ హీ అవేకెన్స్ మీ మార్నింగ్ బై మార్నింగ్ హీ అవేకెన్స్ మై ఇయర్ టు హియర్ యాజ్ ద లర్న్ దేవునికి స్తోత్రాలు సో ఇక్కడ మనము ఈ అధ్యాయంలో మనం చూస్తామంటే రాబోతున్న మెస్ఐయ గురించి మాట్లాడుతున్నారు అలాగే దేవాది దేవుడు చెబుతున్నారు మనుషుల యొక్క బలము మనుషుల జ్ఞానం కాదు కానీ దేవుని దగ్గర నుంచి మనం నేర్చుకున్నప్పుడు దేవుని శక్తితో దేవుని ఆత్మతో దేవుని బలంతో ఏ విధంగా మనము అనుదినము దేవుని పాదాల దగ్గర మేరీ ఏ విధంగా ఎస్ఐఏ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుందో అదేవిధంగా మనం కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మనము అనుదినము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నేర్చుకో దేవుని పాదాల దగ్గర మనము మోకరిల్లి ఆయన పాదాల దగ్గర మనం ప్రార్థన చేసుకుంటూ విన్నపాలు దేవునికి తెలియజేసుకున్నప్పుడు ఏ విధంగా మనం దేవుని దగ్గర నుంచి సహాయం పొందుతామో ముఖ్యంగా మన మెస్సయా ఏ విధంగా మనల్ని కనెక్ట్ చేసి మనకి కావాల్సిన సమస్తాన్ని అనుగ్రహిస్తారో చూపిస్తున్నారు ఇక్కడ మాట్లాడటానికి మన నోటికి వినటానికి మన చెవుల్ని గ్రహించడానికి మన హృదయాన్ని ఏ విధంగా దేవుడు తన శక్తితో తన ఆత్మతో దేవుడు మనకి సహాయం చేసి నడిపిస్తారో మనకి తెలియజేస్తున్నారు అండ్ ఆల్సో ద సఫరింగ్ సర్వెంట్ మనం నేర్చుకున్నాము లూకాసు వార్త నాలుగవ అధ్యాయంలో అలాగే మనం గ్రంథము యాభై మూడులో అలాగే యశ్యాగ్రంథం అరవై అధ్యాయము అరవై ఒకటో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే దేవాది దేవుడు తన యొక్క ఆ యొక్క సేవకుడు అంటే ఆ యొక్క బలి అర్పణకోక లోక పాపాలను మూసిపోయే గొర్రెపిల్లగా ఏసైని ఏ విధంగా పంపించబోతున్నారు ఆయన ద్వారా ఏ విధంగా మనం రక్షణ పొందబోతున్నామో ఆ యొక్క ఆయన ద్వారా యొక్క ఆయన ఆత్మ ద్వారా ఏ విధంగా మనం కార్యాలు మునుపటి కంటే కూడా ఇప్పుడు దేవుళ్ళు ఏ విధంగా కార్యాలు చేసి ఆయన మాటలను గ్రహించి వాటిని మళ్ళీ తిరిగి ఎంతో మంది యొక్క వెలుగులోకి రావడానికి ఏ విధంగా దేవుడు మనకి సహాయం చేస్తారో తెలియజేస్తూ ఉన్నారు మతే స్వార్థతో తొమ్మిది ముప్పై ఆరులో చూస్తే గాడ్ హ్యాజ్ ఎ కంపాషనేట్ హార్ట్ అని మనం చూసాం కదా కనికరము కలిగిన హృదయం దేవుడు కలిగి ఉన్నారు అందుకే వార్త ఐదులో ధన్యతల్లో దేవుడు అంటారు కనికరము గలవారు ధన్యులు వారు కనికరింపబడదురు ఎవరికైతే ఆ కంపాషనేట్ హార్ట్ ఉందో దాని ద్వారా దేవుడు నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా దేవుడిని కనుగ్రహించి దాని ద్వారా నువ్వు ఎంతోమందికి ఇంకా సహాయం చేయడానికే దేవుడు సహాయం చేస్తారు అని అంటున్నారు సో ఎప్పుడైతే ఆ హృదయంతో మనము మనుషుల యొక్క కష్టాలని సమస్యలను చూసామో దేవాది దేవుడు ఏం చేస్తారు ఇమ్మీడియట్లీ ఒక లైట్ లాగా దేవుడు నీ హృదయలో దాన్ని వెలిగింపజేసి ఎంతోమందికి నువ్వు సహాయం చేయడానికి దేవుడి కృపను అనుగ్రహిస్తారు అండ్ ఆల్సో ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడి ఈ యొక్క ఇతరులకు మనం సహాయం చేయాలని నిర్ణయించుకుంటామో వి రెస్ట్ ఇన్ హిమ్ దేవుని మీద ఆధారపడతాము డిపెండ్ అవుతాము ఆయనలో మనము విశ్రాంతి తీసుకుంటాము ఆయన మీద మన యొక్క పనుల్ని మన పా భారాన్ని ఆయన మీద విడిచిపెడతాము బికాస్ హీ రిఫ్రెషెసస్ హీ హెల్ప్సస్ హీ మేక్సస్ టు హెల్ప్ అదర్స్ చూడండి ఇక్కడ మన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవాది దేవుడు యశ్యాగ్రంథంలోనే ఏసఐ గురించి మనకు తెలియజేస్తున్నప్పుడు చూడండి ఐదవ వచనంలో ఏషా యాభై ఐదులో మనం చూస్తే ప్రభోగి యోహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా తొలగిపోలేదు మనకి ఆ యొక్క దేవుని వాక్యం వినాలని దేవుని వాక్యం నేర్చుకోవాలనే బుద్ధి ఇచ్చినప్పుడు ఆ మాట ప్రకారం విధేయత చూపించి నడిపించాలని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు ఆ మాట వినక దేవుడు ఇచ్చిన మాట వినకపోవడమే తిరుగుబాటుతాను అంటే అదే కదా మన ఆదాము చేసింది అలాగే ఆరో వచనం చూస్తే కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు చూడండి మన యొక్క లోక రక్షకుడు సృష్టికర్త యొక్క మాటలు మనం ఏంటంటే కొట్టువారికి నా వీపుని అప్పగించాను అదే మనం యశ్యాగ్రంథం యాభై మూడులో కూడా చదువుతాం కదా ఉమ్మి వేయి వారికి ఎవరైనా మన ముఖం మీద ఉమ్మేశారా ఇట్లాంటిది నేను యాక్చువల్గా దేవుని యొక్క ఆ శ్రమలు నేను మెడిటేట్ చేసినప్పుడు ఆ మనుషులు ఒక్కొక్కళ్ళు ఆ పరిసేలు వచ్చి ఆయన ముఖం మీద కాంటి నుంచి వస్తుంటేనంట అది ముఖం మీద నుంచి కారి ఆయన బట్టల మీదంతా కారిపోయిందంట అంతమంది వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి యేసయ్య ముఖం మీద ఉమ్ము వేశారంట ఇక్కడ యశాగ్రంథం తొమ్మిది వందల సంవత్సరాల ముందే యేసయ్య జన్మించక ముందే యేసయ్య శ్రమలు పడకముందే రాసిన మాట ఆయన ఈ విధంగా పడబోతున్నారని ఆయన సృష్టికర్త సేవకునిగా ఆయన భూమి మీదకి రాబోతున్నారని తెలియజేస్తున్నారు మరి ఆయన సేవకులమైన మనము ఆయన బిడ్డలమైన మనము ఆయన రక్తం చేత కడగబడిన మనము మనము ఎలాంటి హృదయం కలిగి ఉండాలని ఇక్కడ మనకి నేర్పిస్తున్నారు విధేయత కలిగిన హృదయము దేవుని వాక్యానికి లోబడే హృదయం కలిగినప్పుడు నువ్వు దేవుని కార్యాలు చూస్తావు చూడండి అలాగే ఏడో వచ్చి చూస్తే ప్రభోగి యోహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడని ఎరిగి నా ముఖమును చెక్ముఖ రాతి వల్ల చేసుకుంటుని సో చూడండి గాడ్ యూనో హీ హీ జస్ట్ గేవ్ హిస్ బాడీ టు పీపుల్ అని చెప్పి ఉంటుంది ఆయన ఆయన ముఖాన్ని చూస్తే కూడా ఒక మనిషి రూపమే లేదని మనం యశ్యాగ్రంథం వ్యాభిమునుల చదువుతున్నాము అలాగే ఎందుకు ఇంత భయంకరమైన వేదన బాధలు అవమానాలు యూనో అసభ్యకరంగా ఆయన్ని చిత్రించి ఆయన చిత్రహింసలు చేసినా కానీ నోరు విప్పలేదు ఎందుకు బికాజ్ మన రక్షణ కోసం ఈరోజు రక్షణలోకి వచ్చిన మనము దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి దేవుడు చేయమన్న కార్యాలు మనం చేయాలి ఇదే సరి అయిన సమయము ఎందుకంటే అంతా కూడా ఏదైనా చిన్న సహాయమైనా కానీ ఒకరి కొరకు ఒకళ్ళు మనం సహాయం చేసుకునే సమయాన్ని దేవుడు మనకు ఒక ఆపర్చునిటీగా ఇస్తున్నారు దీన్ని వ్యర్థం చేసుకోవద్దు హెల్ప్ పీపుల్ అండ్ ఆల్సో యునో మేక్ అవర్ గాడ్స్ హార్ట్ హ్యాపీ సహాయం చేయవలసిన సమయంలో మనం సహాయం చేసి దేవుని హృదయాన్ని సంతోషపడుదాము నిజమైన దేవుని క్రీస్తు బిడ్డలుగా మనము దేవుని మహిమపరుద్దాము చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ఐ ఆవునైనా ప్రభా వినగలిగిన హృదయాన్నినైనా ప్రభా వినగలిగిన చెవులనైనా గ్రహించగలిగిన హృదయాన్ని అయినా చూడగలిగిన ఆత్మీయ నేత్రాలనినైనా అలాగే కనికరమగలిగిన హృదయాన్నినైనా జాలిపడే హృదయాన్నినైనా మీరు చేసే కార్యాలు మేము కూడా చేయటానికైనా ఎంత భయంకరంగానైనా ప్రభా ఎన్నో రకాలైన శ్రమలు మీరు పడినా కానీ మీ నోరు విప్పలేదునైనా మీరు భరించారునైనా ఎందుకంటే మా రక్షణ కోసం మా ప్రతి పాపాన్ని మీరు మోసారనైనా ఈరోజు మీ బిడ్డగా బిడ్డలుగానైనా మీ మా మాట విని కూడా మేము పక్కకు వెళ్ళిపోయాం అయినా మీకు లోబడలేదు నాయనా ప్రభా ఇదిగోనైనా స్టిఫ్ నెక్స్తోనైనా అవిధేయతోనైనా ప్రభా మీకు దూరంగా ఉన్న మమ్మల్ని మళ్ళీ తిరిగి మీ మాటలతో తండ్రి ప్రభా మీరు తిరిగి నాయన మమ్మల్ని హెచ్చరించినైనా మీ వాక్యానికి నాయన విధేయత చూపించడానికి మీరు ఇంకా మా మీద కృప చూపిస్తూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ఇదిగోనైనా మీరు తిన్న దెబ్బలతో మాకు స్వస్థత ఉంది అన్నారు నాయనా మీరు అవమానాలు పొంది మా అవమానాలను తీసివేసారు నాయన మా పాపాలని మీరు మోసే ైనా ప్రభా మీ జీవాన్నినైనా మీ స్వస్థతనైనా నిత్య జీవాన్నినైనా పర్లోకరాజు ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహించే అనుగ్రహించేనైనా మేము చేసే ప్రతి విజ్ఞాపన ప్రార్థనలు మీ సన్నిధానంలో ఉన్నాయి అయినా మీరు మాకు జవాబులు ఇచ్చినైనా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మరొకసారి మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఏసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఆమె God bless you all.